విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతిని పురస్కరించుకుని జయంతి వేడుకలను ఆదివారం వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలకు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు హాజరై ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, వేలేటి రోజా రాధాకృష్ణ శర్మలు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీ చరణ్ దాస్, మైనార్టీ అధికారి జీవరత్నం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు, కుమ్మరి కుంట్ల రమేష్, బోయ రాములు, దరిపల్లి శ్రీను, చంద్రశేఖర్ ఆచారి, విద్యార్థులు, బీసీ స్టడీ సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారి శ్రీ పి చరణ్దాస్ గారి వేదికలు కావాలి. మల్లికార్జున్ గారు, శ్రీ బోయా రాములు గారు, జిల్లా అధ్యక్షులు, కోవిడ్-19 నిబంధనలు పాటించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముందు వెనకరా గ్యాస్ సారు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం. సెప్టెంబర్ 27వ తేదీన ఆదిలాబాద్ జిల్లా వాంకిడి కుగ్రామంలో అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. అమ్మ ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ ఉత్సవాలను జరుపుకోమని మన తెలంగాణ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కులం ఏదైనా మతం ఏదైనా మనం ఇలాంటి స్వాతంత్ర సమరయోధులను, ఉద్యమ నాయకులను, వేదంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి జయంతి ఉత్సవం రోజు మనం వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. దానికి తగ్గట్టు మన ప్రభుత్వం కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది. మన జిల్లాకు వస్తే నిజంగా కూడా బలహీన వర్గాల ప్రతినిధిగా, బలహీన వర్గాల ప్రజల కోసం ఏ విధంగా పోరాడారో మీరందరూ కూడా ఇంతకుముందు చదివి వినిపించారు కూడా. నిజంగా ఇంతకున్న అమ్మాయి పాడిన పాట కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జీవితానికి అనుగుణంగా ఉంది. మనం ఎవరు ఏమనుకున్నా, ఏం చేసినా, మనం చేయాలనుకున్నది, మనకు నచ్చింది, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దాన్ని ముందుకు తీసుకోవాలని మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను పిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన జిల్లాకు వస్తే ఇక్కడ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా బీసీ పిల్లలు, బ్యాక్వర్డ్ క్లాస్ పిల్లలందరూ కూడా మంచి మంచి స్థానాల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు విద్యార్థులు ఎక్కువ రాలేకపోయినా పరిస్థితి, ఆ రోజు సండే అనేది సెలవు అయింది, ఆ రోజు రాలేదు. ఈరోజు చాలా కరోనా ప్రభావం ఉన్నా కూడా ఇంతమంది బీసీ నాయకులు, అదేవిధంగా మన అధికార యంత్రాంగం అందరం కూడా కలిసి కరోనా పరిస్థితి ఉన్నా కూడా మన తెలంగాణ రాష్ట్ర సాధనకు, అంతకుముందు మన భారత స్వతంత్ర సమరయోధునిగా, లేదా బలమైన బడుగు వర్గాల జీవితాలు బాగుపడాలని తన ఒక లక్ష్యంగా పెట్టుకొని తన జీవితాన్ని అంకితం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆశయ సాధనకు
ఇప్పుడు యువత అందరూ కూడా అంకణం కట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన తెలుసు మనందరం కూడా ఈరోజు ఘనంగా ఈ కొండల బాపూజీ గారి కార్యక్రమాన్ని నేను జరగడం జరుపుకుంటున్నాం. వారి జీవిత శైలిని మనం ఈ రోజున మనం వారి గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది. వారి జీవిత శైలిని, వారు ప్రజా జీవితానికి వారి జీవితం అంకితం చేసిన విధానాన్ని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతతో వారు ఏదైతే శ్రమించారో దాన్ని ఈరోజు మన జనరేషన్ ఇంకా యువత ఆదర్శంగా చేసుకుంది. వారి ఆలోచన విధానాన్ని ఇంకా పరిపూర్ణంగా సాధ్య ఆచరణలో పెట్టి వారి ఆశయాలకి పూర్తి స్థాయిలో వారు కోరుకున్న ఆలోచన విధానానికి మనం ఇంప్లిమెంటేషన్ చేసి వారికి నిజమైన సంతోషాన్ని కలిగించడమే మన కర్తవ్యం. అయితే వారు పుట్టినప్పటి నుంచి కూడా, బాల్యం నుంచి కూడా ప్రతిసారి కూడా వారు ప్రజా జీవితంలో ఉంటూ వారి లక్ష్య సాధనకు ఎన్నో మార్గాలు ఎంచుకున్నారు. అంటే పోరాట సాధనం వాడుకున్నారు, వారి ఆశయాలు నెరవేర్చుకోవడానికి ఎలక్టెడ్ బాడీస్లో కూడా అంటే ప్రజా జీవితంలో వచ్చి యాక్టివ్గా ప్రజాప్రతినిధిగా కూడా అత్యున్నత స్థానాలలోకి పోటీ చేసి గెలుపొంది మరీ ఉద్యోగం పూర్తితోని మంచి పదవులు కూడా మళ్ళీ అవసరం వస్తే రాజీనామా చేసి వారి కార్యసాధనను ఎప్పుడు కూడా ప్రజల కొరకు అంకితం చేసిన వ్యక్తి మన శ్రీ కొండల బాపూజి గారు. అయితే వారు సమయాన్ని బట్టి వారి జీవితంలో ప్రతిరోజు కూడా ప్రజా సేవ కొరకు, బడు బలహీన వర్గాల సేవ కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు, వారిలో సమాజంలో మార్పు కొరకు వారు ఎప్పుడు కూడా శ్రమించిన క్రియాశాలికంగా బాగా పనిచేసిన వ్యక్తి. అయితే వారు జీవన శైలి మనం చూసినట్టయితే ఏ సమయంలో తెలంగాణ సాధనకు కానివ్వండి, తెలంగాణ సాధన కార్యక్రమం రాకముందు కూడా ప్రజా జీవితంలో కూడా ప్రజల హక్కుల కొరకు, బలహీన వర్గాల అభ్యున్నత కొరకు ఏం చేస్తే కార్యసాధన బాగుంటుంది అనేది అనుక్షణం వారు ప్రయత్నం చేశారు. అంటే మహాత్మా గాంధీ ఏదైతే మన స్వతంత్రం కొరకు పోరాడుతుంటే అతి చిన్న వయసులో చాలా దూరం ప్రయాణం చేసి వారిని కలిసి వారి దగ్గర కొంత నేర్చుకొని వారి ఆలోచన విధానాన్ని కూడా అలమర్చుకొని ఒక ప్రయాణం సాగించారు. అంటే ఆ తపన, ఆ ఆలోచన అనేది వారిలో స్వయంగా ఉదర్భించింది కాబట్టి వారిని ఇవాళ మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం, వారి ఆశయ సాధనకి ఇంకా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఆ విధంగా ఇవాళ ఉన్న మీ స్టూడెంట్స్ కూడా మీరు కూడా అట్లాంటి ఆలోచన అనేది చేసుకోవాలి. ప్రజా జీవితంలో ఉన్న మేము అధికారికంగా కానివ్వండి, అధికారులుగా కానివ్వండి, ప్రజాపక్షులుగా కానివ్వండి, ఉద్యమ నాయకులుగా కానివ్వండి, లేకుంటే ఏదైనా కార్యసాధనలు చేసిన ప్రజా జీవితంలో ఉన్న పెద్దలు కానివ్వండి, సో మనం ఒక ఆలోచన విధానం ప్రతిష్టంగా మనం గట్టిగా నమ్మినప్పుడు దాని కార్యసాధనలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చేస్తా చేయగలుగుతా అనే విశ్వాసం అనుకున్నప్పుడు తప్పకుండా చేయవచ్చు. అయితే మన జీవితంలో చూసినట్టయితే ఒక 20-30 మంది క్రియాశీలకంగా పనిచేసిన మనం వారి గురించి మనం ప్రతి సంవత్సరం కూడా వారి గురించి మనం మాట్లాడుకుంటాం. వారి జయంతి కానివ్వండి, వర్ధంతి సమయంలో కానివ్వండి, తప్పకుండా మనం ఇలాంటి సమావేశాలు చేసి మాట్లాడుకుంటాం. అందులో చాలా తక్కువ మంది ఈ స్థాయికి చేరి ప్రజా జీవితంలో వారి మెమరీస్, వారి జ్ఞాపకాలన్నీ కూడా వచ్చే తరానికి ఇచ్చి ఆ జ్ఞాపకాలను ముందుకు నడపండి అని చెప్పిన వ్యక్తి మన కొండలక్ష్మి బాపూజీ గారు. యువత కూడా ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మీరు కూడా చేయాల్సిన కార్యక్రమం వారి ఏ విధంగా ఆ రోజులలో ఏ వసతులు అందుబాటులో లేని సమయంలో ఏదైతే శ్రమించి ఉచించి ప్రజా జీవితంలో కూడా బలహీన వర్గాల వారికి అభ్యున్నతి కొరకు వారు కూడా అందరిలాగా సమాజంలో ఉండాలనే తపన ఏ విధంగా నేను పడ్డరో అది మీరు కూడా అలవర్చుకోవాలి. ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ అధికారిగా అది మేము ఖచ్చితంగా చేయాల్సిన పని మేము తప్పకుండా చేస్తామన్నాము, చేయాల్సిన బాధ్యత కూడా మాకు ఉద్యోగ రీత్యా ఉంటుంది. అయితే మీరు యువత కూడా దాన్ని పూర్తిగా అలవర్చుకొని వారి ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి,
ఇవాళ దాని గురించి ఇంకా మీరు బాగా లోతుగా పరిశీలన చేసి మీ జీవిత శైలిలో ఆ మార్పులు చేసుకోవడం, మీ ద్వారా స్నేహితులకు కానివ్వండి, కుటుంబ సభ్యులకు కానివ్వండి, బంధువర్గంలో కానివ్వండి, ఇంకా పదిమందికి ఈ ఆలోచన కలిగే విధంగా ఈ శైలిలో ఆలోచన చేసి సమాజంలో సమాజ నిర్మాణానికి కూడా మనం తోడ్పడి అన్ని వర్గాల అభ్యున్నతికి ముందు వరుసలో అందరినీ కూడా వచ్చే దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి మనం ఈసారి వారి కొండ కృష్ణబాబుజీ మనం జయంతిలో ఈ విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే వారు నిజాంతో కొట్లాడారు, ఫిట్ ఇండియా మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశారు, సోషల్ రిఫార్మ్స్లో యాక్టివ్గా ఉన్నారు, వ్యాయామం చేసి దాంట్లో పోటీలు చేసి యూత్ బాడీ బిల్డింగ్లో కూడా వాళ్ళు ఒక మంచి చిర అంటే ఒక గ్రూప్ అంటూ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ లక్ష్య సాధనలో కూడా ముందు వరుసలో ఉండి కష్టపడి వారి ఆలోచన విధానాన్ని ఇచ్చిన వ్యక్తి వారు. సో ఈ విధంగా వారి జీవిత శైలి చూసినట్లయితే ఏ విధంగా వారు ఆ సమయాన్ని బట్టి ప్రజల జీవితానికి అంకితం చేసి వాళ్ళ లక్ష్య సాధనను ఏ విధంగానైతే ముందుకు తీసుకెళ్తా, ఏ విధంగానైతే తను కోరుకున్న నైజం ప్రజలలో ఉండాలనే ఆలోచించే వారి ప్రయత్నాన్ని మనం మార్గదర్శకంగా తీసుకొని మన జీవితాలలో కూడా అదొక శైలిగా ఏర్పాటు చేసుకొని వారు ఏదైతే అభ్యున్నతి కొరకు కోరుకున్నారో వారి అభ్యున్నత కోరుకున్న లక్ష్యాలన్నీ కూడా మనం కూడా అలవర్చుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాలి అని చెప్పేసి ఆ మాదిరిగానే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుని పోయే విధంగా ఇవాళ మాట్లాడిన మన నాయకులు వారందరి స్ఫూర్తితో ఈ ప్రోగ్రాం బాగా జరుగుతుందని చెప్పేసి ఆలోచిస్తూ